हाय व्यूअर्स, वेलकम टू श्री आलिमन। ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేయండి। ఈ రోజు మనం వచ్చేసి రవ్వ లడ్డూ చేసుకోబోతున్నామండి। పాకం ఏమాత్రం అవసరం లేకుండా, పాకం లేకుండా ఎలా చేసుకోవాలి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను। మనం రవ్వ లడ్డూలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా। ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను నేను, ఈ కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను। షుగర్ని మొత్తం పౌడర్గా మిక్సీ చేసుకోవాలండి। తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం అండి। నెయ్యి మొత్తం మంచిగా హీట్ అవ్వాలండి, హీట్ అయ్యే వరకు మనం హీట్ చేసుకున్నాము। అలానే మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి। అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా వీడియోస్కి। నేను 1.5 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను, అదే అండి బొంబాయి రవ్వ అండి। సూజీ రవ్వ తీసుకొని నెయ్యిలో మంచిగా మిక్స్ అయ్యేట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి। మీరు కలుపుకోవడం అయితే మర్చిపోవద్దండి, కలుపుకోవడం మర్చిపోతే ఇది మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోనండి। పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది, అలా అయితేనే మనకి రవ్వండలు బాగుంటాయి। ఓకే అండి, ఫ్రై అయిపోయిన రవ్వ నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నా అండి, ఫ్రై అయిన రవ్వని। బౌల్లోకి తీసుకొని దీన్ని కొంచెం ఆరపెట్టుకున్నాను, మరీ ఆరిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి। గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నామని, నేను రవ్వ వచ్చేసి 1.5 కప్ తీసుకున్నా అండి। 1.5 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్ పౌడర్ అనేది పడుతుందండి। మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాము, దాంట్లో నేను కొంచెం ఆల్కహాల్ పొడి యాడ్ చేసుకున్నాను, 1 పావు స్పూన్ అయితే సరిపోతుంది ఆల్కహాల్ పొడి। మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోనండి ఇది। తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఫస్ట్ హీట్ చేసుకుందామండి। ఇది హీట్ అయిన తర్వాత 1-2 స్పూన్స్ నెయ్యి వేసుకోనండి, మీకు ఉండలు చేసుకోవడానికి ఎక్కువ నెయ్యి కావాలి అనుకుంటే ఎక్కువ నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి। ఇక్కడ 1-2 స్పూన్స్ నెయ్యి అయితే ఇప్పుడు నేను వాడుతున్నాను। నెయ్యి మొత్తం హీట్ అయిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ని అనేది ఫ్రై చేసుకుందామండి। నేను ఇక్కడ జీడిపప్పు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను, అలానే కిస్మిస్ కూడా వేసుకున్నామండి। ఇవి మొత్తం మంచిగా ఫ్రై చేసుకుందాము। జీడిపప్పు కిస్మిస్ అనేది వెంటనే ఫ్రై అయిపోతాయండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు, సిమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోనండి। అలా అయితే మనకి మంచిగా ఫ్రై అవుతాయండి, మనకి తెలుస్తుంది కూడా, హైలో పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా ఫ్రై అయ్యేసరికి మనకు తెలియకుండా ఉంటుంది। ఫ్రై అయిన తర్వాత మొత్తం మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో దీన్ని యాడ్ చేసుకుందామండి। యాడ్ చేసుకొని కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకోనండి। స్పూన్తో కలిపిన తర్వాత మొత్తం అయితే స్పూన్తో కలవదు కాబట్టి మనం చేయి పెట్టి కలుపుకుందామండి, మొత్తం కలిసేటట్టు కొంచెం వేడిగా ఉంటుందండి ఇది। వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకుంటే మంచిగా వస్తుంది, ఆరిపోయాక కొంచెం టైం పడుతుందండి మీకు। ఈ టైంలో కనుక ఉండలు అవ్వలేదు అనుకుంటే కనుక ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం। మీరు నెయ్యే కదండి, కాచిన పాలునైనా కానీ యాడ్ చేసుకోవచ్చండి, కానీ పాలని యాడ్ చేసుకుంటే రవ్వ లడ్డూలు అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండవు, నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ లడ్డూలు అనేది కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి। నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఇవి 15 డేస్ ఆర్ 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటాయి నెయ్యి వల్ల అయితే, పాల వల్ల అయితే 4-5 డేస్ మాత్రమే ఉంటాయండి। తర్వాత మనము ఇలా కొంచెం కొంచెం పిండి రవ్వను తీసుకొని ఇలా లడ్డూల్లాగా చేసుకొని పెట్టుకోవాలండి। నేనైతే మొత్తం ఇలా చేసి పెట్టేసుకున్నాను, ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి, మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను। అలానే మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటో కొంత కామెంట్ రూపంలో తెలియచేయండి అండి। ఇప్పటివరకు మా ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో।